నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు పట్టణంలో ఉన్న ఈ పీడియాట్రిషియన్స్ అందరినీ కూడా ఒక దాడి మీద తీసుకురావడం జరిగింది. జిల్లా కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక యాక్షన్ ప్లాన్ని మనం తయారు చేసుకున్నాము. థర్డ్ వేవ్ లాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దాని పట్ల, దాంట్లో ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద ఇదివరకే ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉన్న ఈ పీడియాట్రిషియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగాను, వారిని ఇప్పుడున్న రెగ్యులర్ సిబ్బందికి ఈ పీడియాట్రిక్ కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ కోవిడ్ లెస్ దాన్ 18 ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు కూడా వస్తే
అటువంటి వారికి ఎలా చికిత్స అందించాలనే దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో డిసిహెచ్ఎస్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ ముమ్మరంగా నిర్వహించడానికి, వీరందరినీ కూడా ట్రైనర్స్గా మార్చడానికి, వారి ద్వారా రెగ్యులర్ డాక్టర్స్కి, సపోర్టింగ్ స్టాఫ్కి, అలాగే నర్సెస్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వాలని, అలాగే జిల్లాలో ఏమేం పరికరాలు మందులు అవసరం ఉంటాయో అవన్నీ ముందస్తుగానే ప్రొక్యూర్ చేసి పెట్టుకోవడానికి కూడా డెసిషన్ తీసుకున్నాము. అలాగే రానున్న రోజుల్లో కోవిడ్ ప్రబలకుండా చూసుకోవడానికి ముందస్తు చర్యలు ఏమేం చేయాలి, అలాగే వ్యాక్సినేషన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. జిల్లాలో ఉన్న పిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, వారి రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ వ్యాక్సిన్స్ ఏవైతే వేసుకోవాలో, మనకు ప్రతి బుధవారం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు